మరో 3 రోజుల్లో తెలంగాణ భవిష్యత్తు నిర్దేశించేటువంటి శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అనేక దశాబ్దాల కాంగ్రెస్ పాలన, 10 ఏళ్ల కేసీఆర్ పాలన నుంచి విముక్తి కలిగించి తెలంగాణ భవిష్యత్తుకు ఒక బంగారు బాట వేసేటువంటి సువర్ణ అవకాశము ఈరోజు తెలంగాణ ప్రజల ముందుంది. గత 2 పార్టీల పాలన చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు ఈరోజు అన్ని రకాలుగా ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఏమాత్రం పొరపాటు జరిగినా ఈరోజు కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఈ 2 పార్టీలు ఎంత ప్రమాదకరమో, తెలంగాణకు ఇప్పటికే ఎంత నష్టం కలిగించాయో, భవిష్యత్తులో ఏ రకమైనటువంటి నష్టం కలుగుతుందో అందరూ ఆలోచించి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలకు కోరుతా ఉన్నాను. మరొక దిక్కు, గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వము ఎటువంటి అభ్యుదయమైనటువంటి ఆదర్శమైనటువంటి ఒక నీతివంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మంచి పరిపాలన ఏ రకంగా అందిస్తున్నారో దానిని కూడా దృష్టిలో పెట్టుకొని బేరీజు వేయాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ పాలనలో గతంలో మన తెలుగు రాష్ట్రం ఏ రకంగా ఉండింది, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పాలనలో గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఏ రకంగా నష్టాన్ని పాలైంది, అదే సమయంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది, ఈ 3 పార్టీల పాలనను బేరీజు వేసుకొని ఒక తెలంగాణ ప్రజలకు, తెలంగాణ భవిష్యత్తుకు, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఏమాత్రం పొరపాటు జరిగినా, ఏమాత్రం నష్టం జరిగినా తెలంగాణ భవిష్యత్తు అంధకారంలో ఉంటుంది. ఏ పథకాలు, ఏ సంక్షేమ పథకాలు కానీ, ఏ గ్యారంటీలు కానీ ఈ పార్టీలు అమలు చేయలేవు. ఈ పార్టీలు ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం మాత్రమే అమలు కానటువంటి మోసపూరితమైనటువంటి ఉత్తుత్తి వాగ్దానాలు ప్రజల ముందు పెట్టి డ్రామాలు చేస్తూ ఉన్నారు. 1000 కోట్ల రూపాయలు 2 పార్టీలు ఖర్చు పెడతా ఉన్నారు. 2 పార్టీలు కలిసికట్టుగా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవకుండా ఉండే విధంగా మజ్లిస్ పార్టీ యొక్క మధ్యవర్తిత్వంతో ఈ 2 పార్టీలు కుట్ర చేస్తూ ఉన్నాయి. మజ్లిస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంతో ఇప్పటికే చర్చలు జరిపింది. ఈ 2 పార్టీలు కలిసి డ్రామాలు చేస్తూ ఉన్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు మేము ఒకటే, మేము మీరు ఒకటే, మనమందరం కలిసి మోడీ గారిని అడ్డుకోవాలి అనే విధంగా ఈరోజు 2 పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ప్రజలు
ఈ రెండు పార్టీల యొక్క నిజస్వరూపాన్ని గ్రహించి నిష్పక్షపాతంగా పారదర్శకంగా సబ్కా సాత్ అనే నినాదంతో మోడీ గారు చేస్తున్నటువంటి ఒక మంచి పరిపాలన ఒక అవినీతి రహితమైనటువంటి పరిపాలన అభివృద్ధి ఎజెండాగా చేస్తున్నటువంటి పరిపాలన తెలంగాణలో రావాలని సంకల్పం తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇప్పటికే గ్రామీణ స్థాయిలో క్షేత్ర స్థాయిలో అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి పోటీ చేస్తున్నటువంటి గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో మొన్న ముఖ్యమంత్రి పోటీ చేస్తున్నటువంటి కామరెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో రెండు సభలలో ప్రసంగించారు. చాలా స్పష్టంగా ఈ కుటుంబ రాజకీయాలకు అవినీతి రాజకీయాలకు తెర దింపాలి అంటే కేసీఆర్ను ఓడించాలని ప్రధానమంత్రి గారు స్పష్టంగా ప్రజలను కోరారు. అద్భుతమైనటువంటి స్పందన, ముఖ్యంగా యువత ఈ రెండు సభలలో చూసిన తర్వాత కేసీఆర్ గెలిచే ప్రసక్తి లేదు, కేసీఆర్ గజ్వేల్లో ఓడిపోతున్నాడు, గజ్వేల్లో ఓడిపోతున్నని గజ్వేల్ నుంచి పారిపోయి కామరెడ్డికి వెళ్ళాడు. కామిని కామరెడ్డి ప్రజలు కూడా కేసీఆర్కు ఖచ్చితంగా కామా పెట్టబోతున్నారని మనవి చేస్తా ఉన్నాను. రెండు ప్రాంతాల్లో కూడా గజ్వేల్లో ఈటల రాజేందర్ గారు, కామారెడ్డిలో వెంకటరామరెడ్డి గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలవబోతున్నారు. కామారెడ్డిలో కేసీఆర్ను సహకరించడం కోసం వచ్చినటువంటి రేవంత్ రెడ్డిని కూడా బీజేపీ గెలవకుండా ఉండేందుకోసం బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీల్చడం కోసం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్యలో ఎంఐఎం పార్టీ చేసినటువంటి ఒప్పందం మేరకే చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి యొక్క గెలుపు అవకాశాలను దెబ్బతీయాలనేటువంటి కుట్రతో రేవంత్ రెడ్డి కామారెడ్డికి వచ్చాడు. ఈరోజు కామారెడ్డి ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు. రెండు కాన్స్టిట్యూన్సీలో గజ్వేల్లో ముఖ్యమంత్రి పైన, కామారెడ్డిలో పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్యమంత్రి పైన వెంకట రమణారెడ్డి బీజేపీ అభ్యర్థి భారీ మెజార్టీతో ఇద్దరు కూడా గెలవబోతున్నారని మనవి చేస్తా ఉన్నాను. బీజేపీ అభ్యర్థులు తెలంగాణ వ్యాప్తంగా నామినేషన్ పర్వం నుంచి మొదలు పెడితే నిన్న నిర్మల్లో జరిగినటువంటి సభ వరకు అందుతున్నటువంటి జన నిరాజనం చూస్తూ ఉంటే బయట పైన ఎంత ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా యువత, పేదలు, బీసీలు, దళితులు, రైతులు భారతీయ జనతా పార్టీ ఉన్నారనే విషయం చాలా స్పష్టమవుతుంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది 30వ తేదీన జరగనున్నటువంటి పోలింగ్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఎందుకంటే ఈ అవినీతి పార్టీలు, ఈ కుటుంబ పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ తెర వెనుక ఎన్ని కుట్రలు పన్నుతున్నా విషయం తెలంగాణ ప్రజలు ఆ కుట్రల గురించి స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు.
పదేళ్లకు ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఏం చేసిందో, ఈ పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకి ఏం చేసిందో దానిపైన చర్చ జరపకుండా డబ్బులు పంచడము, మద్యం పంచడము, మజ్లిస్ పార్టీతో కలిసి బుజ్జగింపు రాజకీయాలు చేయడము అమలుకు సాధ్యం కానటువంటి ఉత్తుత్తి హామీలు ఇవ్వడము వీరు నమ్మకం పెట్టుకున్నారు తప్ప వాస్తవ విషయాల మీద ఈ రెండు పార్టీలకు విశ్వాసం లేదు. భారతీయ జనతా పార్టీ అభివృద్ధిపై మా కమిట్మెంట్ను మా మేనిఫెస్టో ద్వారా చేయబోయే లక్ష్యాన్ని తెలంగాణ ప్రజల ముందు పెట్టాం. చేయగలిగేటువంటి సాధ్యమయ్యేటువంటి తెలంగాణ అభివృద్ధికి కావలసినటువంటి తెలంగాణ పేదలకు కావలసినటువంటి వాస్తవ విషయాలతో కూడినటువంటి మేనిఫెస్టోని భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ముందు పెట్టింది. మేము రెండు పార్టీలలాగా పోటీలు పడి ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు తెలంగాణ ప్రజలకు మేము ఇవ్వలేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారంటే భారతీయ జనతా పార్టీ అంటే చెప్పిందే చేస్తాము, చేసేదే చెప్తాము. వీరు మరొక దిక్కు సొప్కే సాత నినాదం మేము ముందుకెళ్తా ఉంటే ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళ తోక పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీతో కలిసి బుజ్జగింపు రాజకీయాలకు అఫీజ్మెంట్ పాలిటిక్స్కు తమ పాత అలవాటు ప్రకారము తెలంగాణలో కూడా ఇటీవల మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మైనారిటీ డిక్లరేషన్ చూస్తే లేక కేసీఆర్ ఉపన్యాసాలు చూస్తే ఈ రెండు పార్టీలు కూడా ఓట్ల కోసం మైనార్టీలను బుజ్జగింపేటువంటి రాజకీయాలలో ఇద్దరు ఒకటే అనే విషయము చాలా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేయాలంటే తెలంగాణకి ఈరోజు వస్తున్నటువంటి రెవెన్యూ మూడంతలు కావాలి. ఏ రకంగా ఆ రెవెన్యూ సమకూరుస్తారో ఈరోజు ఎవరికి అంతు చిక్కనటువంటి కోటి డాలర్ ప్రశ్న అది. దానికి తోడు ముస్లింల పేరుతో ఓట్లు దండుకోవడం కోసం ముస్లిం సమాజాన్ని తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు హామీలు ఇస్తూ ఉన్నారు. నాలుగు% రిజర్వేషన్, 12% పెంచుతామని రెండు పార్టీలు కూడా పోటీలు పడతా ఉన్నాయి. కేసీఆర్ కానీ రాహుల్ గాంధీ కానీ తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ప్రచారం చేసినా వాళ్ళు 12% ముస్లిం రిజర్వేషన్ అమలు చేయలేరు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ప్రకటన. రాష్ట్ర న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా నిర్లక్ష్యంతో ఓట్ల కోసం మాత్రమే చేసినటువంటి ప్రకటన. ముస్లిం సమాజం దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి గారు మరింత బరి తెగించి ముస్లింల కోసం ప్రత్యేకంగా ఐటీ పార్క్ కడతామని
అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. ఐటీ పార్కులలో కూడా మతం ఎక్కడ ఉంటుందని నేను అడుగుతా ఉన్నాను. టెక్నాలజీలో కూడా ఈ ఓట్ల కోసం మతాన్ని జొప్పించడం ఎంతైతుందో ఈ పార్టీలు ఎంతకు దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. ముస్లిం ఐటీ పార్క్ కడతాడట, ముస్లిం ఐటీ టవర్స్ కడతాడట పాడిషరీఫ్లో. ఈ రెండు పార్టీలకు వాళ్ళ ప్రకటన చూస్తూ ఉంటే బుద్ధి గడ్డి తింటే వచ్చేటువంటి ఆలోచనలకే ముఖ్యమంత్రి స్టేట్మెంట్ కానీ కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ కానీ. సాఫ్ట్వేర్ రంగంలో కూడా మతాన్ని చొప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కేసీఆర్. నేను అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీని ముస్లింల మీద అంత ప్రేమ ఉంటే మజ్లిస్ పార్టీ మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాసింది, 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కొమ్ము కాసింది, ఎందుకు పాతపట్నం అభివృద్ధి జరగలేదో చర్చకు సిద్ధంగా ఉన్నారా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే గంపగుత్తగా మజ్లిస్ పార్టీ మీకు అంటే కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేశారు కదా, మజ్లిస్ పార్టీ సపోర్ట్ చేసింది కదా, మరి ఎందుకు కనీసం ఓల్డ్ సిటీ అభివృద్ధి చేయలేదు? ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ముస్లిం యువతకు ఎందుకు విద్యావకాశాలు మెరుగుపరచలేదు? ఎందుకు కనీస వసతులు లేవు? ఇన్ని రోజులు ఏం చేశారు, గార్డులు కాశారా మీరు రెండు పార్టీలు? ఆ మాత్రం మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఎందుకు ఈరోజు లిటరసీ రేట్ ఓల్డ్ సిటీలో తక్కువ ఉంది? ఎందుకు ఈరోజు కనీసం డ్రైనేజీ సౌకర్యం లేదు? ఏదైనా ఒక మంచి విద్యాసంస్థ ఎందుకు పెట్టలేకపోయారు? కానీ వీళ్ళకు ఎవరి మీద చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు వాళ్ళ పార్టీ కుటుంబ అధిష్టానానికి కొమ్ము కాయడము, ప్రజాధనాన్ని దోపిడీ చేయడం, ఈరోజు కేసీఆర్ ఎంతసేపు తన కుటుంబాన్ని పెంచి పోషించుకోవడం, ఈ రెండు పార్టీలు కలిసి ఓవైసీ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా నిలబడడం తప్ప సామాన్య ముస్లింలకు చేసిందేమీ లేదు. అందుకే ముస్లిం సమాజాన్ని కూడా కోరుతాడు, ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ బయటకు ఒక మాట, లోపలికి ఒక మాట ఉండదు. ఏదైనా చెప్తే అది ఏ మతం విషయంలో అయినా సరే, ఏ సమాజం విషయంలో అయినా సరే, ఏ వర్గం విషయంలో అయినా సరే, చెప్పిందే చేస్తాము, చేసేది చెప్తాము. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఓవైసీ బ్రదర్ శాసిస్తే వాళ్ళ మాము అంటే ఓవైసీ బ్రదర్స్ కేసీఆర్ మాము అంటారు, ఓవైసీ బ్రదర్ శాసిస్తే వాళ్ళ మాము దేనికైనా తలూపుతాడు. ఓవైసీ బ్రదర్స్ కనిపిస్తే మాము వంగి వంగి సలాములు చేస్తాడు. మరి ఎందుకు ఓల్డ్ సిటీ అభివృద్ధి కోసం మాముతో ఉన్నటువంటి ఈ యొక్క సంబంధాలను ఎందుకు ఉపయోగించుకోలేదో ఈరోజు రెండు పార్టీలు చెప్పాల్సిన అవసరం ఉంది. పాతబస్తీ ప్రజలు చదువుకుంటే, పాతబస్తీ ప్రజలు లాభపడితే వాళ్ళు వీళ్ళ యొక్క కబంధ హస్తాల నుంచి బయటపడతారని వాళ్ళని చదువుకుండా చూస్తూ ఉన్నారు. పాతబస్తీ మెట్రో రైలు
केंद्र प्रभुत्वं तो चेसुकुन्नटुवंटि ओप्पंदं प्रकारं केंद्र प्रभुत्वं मेट्रोलकु इच्चिनटुवंटि सुमारु 1250 कोट्ल रूपायलु ఆ రైలు జానుమన్ నుంచి వరకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మజ్లిస్ పార్టీ కారణంగా అది అఫ్జల్ గంజ్ వల్లనే ఆపేశారు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఎప్పుడైతే ముస్లింలు లేవు కాంగ్రెస్ సంఖ్యనెక్కి దేశాన్ని ఏ రకంగా విభజించిందో అదేవిధంగా ఇక్కడ మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ చంకనికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెరిగి పెద్దదైంది. కాసిం రజ్వీ రజాకారుల మూటా భవనమైనటువంటి రజాకారుల కార్యక్రమాలకు కేంద్రమైనటువంటి స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి తెలంగాణ ప్రజల మీద రజాకారులు విధ్వంసం చేసి హత్యాకాండ కొనసాగించారో అణిచివేత చేశారో దారుణాలకు పాల్పడ్డారో దానికి కేంద్ర కార్యాలయం దారుసలాం తాళాలు తెరిచి రాసే ఒప్పందంతో కాంగ్రెస్ పార్టీ రజాకారుల వారసత్వమైనటువంటి మజ్లిస్ పార్టీకి ఆఫీసు దారదత్తం చేసింది. ఓవైసీ కుటుంబ అధినేత అన్నాడు, మేము మూత్రం విసర్జిస్తే రెడ్ పోర్ట్ మునిగిపోతుంది అన్నాడు. అంత దుర్మార్గంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఈ యొక్క మజ్లిస్ పార్టీ అసెంబ్లీలో అన్నాడు, బయట కాదాయన. శ్రీమతి ఇందిరాగాంధీ గారు దారుసలాం సందర్శించి మజ్లిస్ పార్టీని మచ్చిగా చేసుకునేటువంటి సాంప్రదాయం నేటిది కాదు, 75 సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది. అందుకే ఈరోజు ఈ రెండు పార్టీలు మజ్లిస్ పార్టీ యొక్క సహకారంతో భారతీయ జనతా పార్టీని ఓడించాలనేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారు చెప్పారు, కేసీఆర్ కాంగ్రెస్ ఏక్ సమాన్ హే, దోనో సే రహియే సావధాన్. ఈ రెండు పార్టీలు ఒకటే, ఈ రెండు పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ రెండు పార్టీలు కూడా ఒక కుటుంబము, కాంగ్రెస్ పార్టీ కుటుంబము సోనియా గారి కుటుంబం గురించి ఆలోచన చేస్తుంది, బీఆర్ఎస్ కుటుంబము కేసీఆర్ కుటుంబం గురించి ఆలోచన చేస్తుంది. వీరికి దేశం పట్ల కానీ తెలంగాణ పట్ల కానీ దేశ ప్రజల పట్ల కానీ తెలంగాణ ప్రజల పట్ల కానీ ఏమాత్రం వాళ్లకు మమకారం లేదు. అందుకే ఈరోజు ఈ విషయాన్ని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 4% రిజర్వేషన్ కారణంగా తెలంగాణ బీసీలు నష్టపోతూ ఉన్నారు. హైదరాబాద్లో 50 సీట్లు 33% జిహెచ్ఎంసీలో బీసీలు కేటాయిస్తే అందులో 36 సీట్లు నాన్ బీసీలు కొట్టుకపోయారు, నాన్ బీసీలు ఎత్తుకపోయారు, నాన్ బీసీలు గెలిచారు. కానీ ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ పార్టీ మాట్లాడదు. ఈరోజు బీసీలకు 33% హైదరాబాద్లో
రాజకీయపరమైనటువంటి కార్పొరేషన్లో సీట్లు రిజర్వేషన్ ఉంటే అందులో 36 సీట్లు నాన్ బీసీలు గెలిచి బీసీలకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఈ యొక్క 4% రిజర్వేషన్ కారణంగా నష్టం జరుగుతూ ఉంటే వీళ్ళకు బీసీల ఓట్లు అవసరం లేదు. వీళ్ళకు మతపరమైనటువంటి ఓట్లే కావాలి రెండు పార్టీలకు. కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్ పెడితే నేను 12% రిజర్వేషన్ పెడతానని బీసీఆర్ ముందుకెళ్ళింది, బీఆర్ఎస్ ముందుకెళ్ళింది. దానికి తాన తందాననే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. అందుకే ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, రానున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఖచ్చితంగా ఈ తెలంగాణ అభివృద్ధి కోసం మేము చిత్తశుద్ధితో వ్యవహారం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బరి తెగించి ఎన్నికలను చూడకుండా ఏ రకంగా అధికార దుర్వినియోగం చేస్తారో ఇంతకంటే వేరే అవసరం లేదు. రెండు రోజుల్లో పోలింగు, 2 డేస్లో పోలింగు, కర్ణాటక ప్రభుత్వము హైదరాబాద్లో ఫ్రంట్ పేజీలలో ఏ రకంగా ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ ఇస్తుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినందుకు కర్ణాటక ప్రజలను ఏ రకంగా దోపిడీ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ మనం చూడొచ్చు. ప్రజల మీద ట్యాక్సీ, ప్రభుత్వ ధనం మీద దోపిడీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇది ప్రభుత్వ ఆయుడు ఈరోజు వచ్చింది. ఎలక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంటే ఏ ప్రాతిపాదికన కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల చరిత్ర కదా, కనీసము ఇంగిత జ్ఞానం లేదు, కనీసము నైతిక విలువలు లేవు, కనీసం ఎలక్షన్స్ నామ్స్ లేవు. ఏ ప్రాతిపాదికన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రభుత్వ డబ్బులతో ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ ఇచ్చారో చెప్పాల్సినటువంటి అవసరం తెలంగాణ సమాజం అంతా గ్రహించాలి. తెలంగాణ ఎన్నికల కోసం 1000 కోట్ల రూపాయలు కర్ణాటకలో వసూలు చేశారు. బిల్డర్ల దగ్గర, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర, పరిశ్రమల దగ్గర, ఐటీ కంపెనీల దగ్గర బెదిరించి బెదిరించి 1000 కోట్ల రూపాయలు వసూలు చేసి ఈరోజు తెలంగాణలో ఖర్చు పెడుతున్నారు. తెలంగాణలో ఖర్చు జరుగుతున్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖర్చు 2 రకాలుగా వస్తుంది. అందులో 50% కాంగ్రెస్ అభ్యర్థులకు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ డబ్బులు ఇస్తున్నారు. 50% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కర్ణాటక ప్రభుత్వము తెలంగాణ ఎన్నికల ట్యాక్స్ పేరుతో వసూలు చేసి వాళ్ళు డబ్బు సమకూరుస్తున్నారు. ఈరోజు ఈ అడ్వర్టైజ్మెంటే ఉదాహరణ. ఒక దిక్కు కర్ణాటకలో 5 గ్యారంటీలు అమలు చేయలేక చతికిల పడి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంటే సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేయడం, ఈ రకంగా దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిందే కోరుతాను. ఇంతకంటే దుర్మార్గము, ఇంతకంటే ఎలక్షన్స్ యొక్క డామ్స్ను వైలేట్ చేయడం, తర్వాత ఏమైనా పర్లేదు నేను ఈరోజు ఇచ్చుకుంటా, ఈరోజు ఓట్లు దండుకుంటా, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏమైనా పర్లేదు ఏం చేసినా పర్లేదు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందా కాదు, కనీసము ఇది ప్రజల ధనము, ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బు. ఈ రకంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందడం కోసం ఈ రకంగా దుర్వినియోగం చేయడం సభ్య సమాజం అంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అధికారంలో రాకముందే ఈ రకంగా ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ప్రజలను ఏ రకంగా గతంలో లాగా దోపిడీ చేస్తారో, ఏ రకంగా ప్రజల రక్తాన్ని తాగుతారో,
ఏ రకంగా ప్రజల శమ్రదోపిడి చేస్తారో, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముడుపులు కడతారో మనకు తెలుసు. గతంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుంచి సూట్ కేసులు పోయేవి. మళ్ళీ సూట్ కేసుల రాజ్యం వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి తెలంగాణ నుంచి సూట్ కేసులు వెళ్తాయి. తెలంగాణ సమాజమా, ఆలోచన చేయండి. అందుకే ఏమాత్రం మనం పొరపాటు చేసినా తెలంగాణకు నష్టం జరుగుతున్నది. ఇంతకంటే వేరే ఉదాహరణ అవసరం లేదు. ఇంతకంటే వేరే ఉదాహరణ అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ తప్పకుండా, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున రెండు పార్టీలు తెరవేరక చర్చించుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, సోనియా గాంధీ కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. మేము మీరు ఒకటే, మీరు మేము ఒకటే. మన ఇద్దరం కలిసి ఎన్నికల తర్వాత తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేద్దాం. మేమిద్దరం కలిసి ఢిల్లీలో సహకరించుకుందాం. నేను మీకు డబ్బులు ఇస్తా, మీరు గెలవండి. ఎక్కడ మేసినా కూడా పాలు తెలంగాణ భవన్లో కేసీఆర్ ఇంట్లో ఇస్తే సరిపాయ అన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్ద ఎత్తున సహకరించుకుంటున్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో డూ ఫైటింగ్, మీరు డూ ఫైటింగ్ చేసి రాహుల్ గాంధీ నీ అంత చేత కానటువంటి రాజకీయ నాయకుడి దేశంలో ఎవరు లేరు. ఈరోజు గ్యారంటీలు ఇస్తున్నావు, నీ గ్యారంటీలు ఎవడు గ్యారంటీ అని అడుగుతా ఉన్నాను. నీవిచ్చే గ్యారంటీలకు ఎవడు గ్యారంటీ? నువ్వే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే నేను ఈ అధ్యక్ష పదవిని చేయలేను, నాకు చేత కాదు, నేను ఈ పార్టీని నడపలేను అని రాజీనామా చేసి విదేశాలకు వెళ్ళి బీచ్లలో తిరిగినటువంటి రాహుల్ గాంధీ ఈరోజు గ్యారంటీలు ఇస్తున్నాడు. ఈరోజు కథలు చెప్తా ఉన్నాడు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, రాహుల్ గాంధీకి తెలియకపోతే వాళ్ళ పార్టీ హిస్టరీ చూడాలని కోరుతా ఉన్నాను. ఆయనకు రాసిచ్చేటువంటి నాయకులను కలవాలి. ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, గులాబీ నబీ ఆజాద్, కపిల్ సిబ్బల్ లాంటి పోయిన అడుగుమని ఒకసారి. బీజేపీ ఏ రోజు కూడా మజ్లిస్ పార్టీ, నీడ పడేటువంటి ఏ పార్టీతో మేము కలవం. నీకేం తెలుసు రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, నీకేం అవగాహన ఉందని మాట్లాడుతూ ఉన్నావు? వీళ్ళు ఒకటే అట, నేను చెప్తా ఉన్నాడు, వీళ్ళు ఒకటే. నీ చరిత్ర ఒకటి, నీ పార్టీ చరిత్ర ఏంటి? కేసీఆర్ ఏ పార్టీలో నుంచి వచ్చాడు? కేసీఆర్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు? నీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. నీ పార్టీలో పెరిగాడు కేసీఆర్. నీ మంత్రివర్గంలో, నీ పార్టీ మంత్రివర్గంలో మంత్రిగా వెలగబెట్టాడు. నీ పార్టీలో మెర్జీ చేయడం కోసం వచ్చాడు కేసీఆర్. నీ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థికి సహకరించాడు, నీ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సహకరించాడు. నువ్వేదో ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో మా గురించి మాట్లాడుతున్నావు? వస్తావా చర్చకు రాహుల్ గాంధీ? ఏడ వస్తావు? మీ ఇంటికి రమ్మంటావా? ఢిల్లీలో ప్రెస్ క్లబ్కి వస్తావా? లేక తెలంగాణ గడ్డలో హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్కి వస్తావా? లేకపోతే హైదరాబాద్లో తెలంగాణ అమరవీరుల స్తూపానికి వస్తావా? తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఎవడైనా బీజేపీ బీఆర్ఎస్ ఒకటంటే వాని లాచి చెప్పు తొడగొట్టాలని కోరుతా ఉన్నాను. తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, అడ్డుకోవాల్సిందే కోరుతా ఉన్నాను ఈ రకమైనటువంటి దుర్మార్గపు స్టేట్మెంట్లను. మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మజ్లిస్ పార్టీతో కలిసేటువంటి ఏ వ్యక్తితో, ఏ శక్తితో, ఏ పార్టీతో భారతీయ జనతా పార్టీ కలిసే ప్రసక్తి లేదు. మీ చరిత్ర అంతా కూడా మజ్లిస్ పార్టీతో కలిసే చరిత్ర మీది. మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగిన చరిత్ర మీది.
మజ్లిస్ పార్టీకి జీవుజూర్ అంటూ వంగి వంగి సలాములు కొట్టినటువంటి చరిత్ర మీ రెండు పార్టీల చరిత్ర, కొడుతున్నటువంటి చరిత్ర ఈ రెండు పార్టీల చరిత్ర. ఈరోజు వరకు కూడా మజ్లిస్ పార్టీ వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మాట్లాడారు, సోనియా గాంధీ మాట్లాడారు. మీరు మాకు నీతులు చెప్తారా? కలవడ్డారా ఎక్కడైనా? బీచ్లో నిద్రపోతున్నప్పుడు రాహుల్ గాంధీ కలవడ్డదా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటేని? మేము ఖచ్చితంగా మనవి చేస్తా ఉన్నాను, సోనియా గాంధీ కుటుంబ పార్టీ పాలనకు వ్యతిరేకంగా, కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీ అవినీతి వ్యతిరేకంగా మేము శపథం తీసుకున్నాము. మీ రెండు పార్టీలను ఓడించడమే, మీలాంటి కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే భారతీయ జనతా పార్టీ మొదటి ఎజెండాని మనవి చేస్తున్నాను. వీఆర్ ప్రైమ్ ఎజెండా టు ఫైట్ అగెన్స్ట్ దిస్ అ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ పార్టీస్, కరప్ట్ పార్టీస్ ఆఫ్ రీజనల్ పార్టీస్ ఇన్ ది కంట్రీ. ఎక్కడైతే కుటుంబ పార్టీల ఆధారంగా రీజనల్ పార్టీస్ పనిచేస్తూ ఉన్నాయో, కుటుంబ పార్టీల నేతృత్వంలో రీజనల్ పార్టీస్ పనిచేస్తూ ఉన్నాయో, ఆ పార్టీలకు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది. అది కాంగ్రెస్ పార్టీ కానీ, అది బీఆర్ఎస్ పార్టీ కానీ, అది డిఎంకే పార్టీ కానీ, మరో పార్టీ కానీ. కానీ మీరు ఈరోజు ఏదో మాకు అవకాశం ఉంది కాబట్టి, డబ్బులు ఖర్చు పెట్టి మేము ప్రచారం చేసుకుంటున్నాం కాబట్టి, కర్ణాటక నుంచి 100,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మేము ఈ ప్రచారం కోసం ఖర్చు పెడుతున్నాం కాబట్టి సోషల్ మీడియాలో, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అట దమ్ముందా రాహుల్ గాంధీ? డబ్బు ధైర్యం ఉందా నీకు? అసలు తెలంగాణ చరిత్ర తెలుసా? బీజేపీ చరిత్ర తెలుసా? మీ పార్టీ యొక్క బుజ్జగింపు రాజకీయాలు తెలుసా? కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? కేసీఆర్ మీ ప్రభుత్వంలో మంత్రి ఉన్న విషయం తెలుసా? కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని మీ పార్టీలో మెర్జీ చేస్తాన్న విషయం తెలుసా? కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేలందరూ కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి, తెలంగాణ రాకముందు నుంచి అమ్ముడుపోతున్న విషయం తెలుసా? మీ పార్టీ అమ్ముకుంటున్న విషయాన్ని ఎమ్మెల్యేలను టీఆర్ఎస్కు నీకు తెలుసా? ఏమైనా ఈరోజు కూడా కాంగ్రెస్ మంత్రి ఎమ్మెల్యేలు చేయి గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు, చేయి గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు మీ పార్టీ ఎమ్మెల్యేలు సిగ్గుండాలి నీకు చెప్పడానికి, శరం ఉండాలి నీకు చెప్పడానికి. నీ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు ఇంకా టీఆర్ఎస్లో మంత్రులుగా కొనసాగుతుంటే నువ్వు వాళ్ళు మేము ఒకటి అంటావు? నీ చరిత్ర ఒకటి, నీ డిఎన్ఏ ఒకటి, రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే, రెండు పార్టీల నిజ స్వరూపం ఒకటే. మీరు ఒకే తానుముక్కలే, ఈ మూడు పార్టీలు కూడా ఒకే తానుముక్కలే, బొమ్మా బొరుసు లాంటి పార్టీలు. మీ యొక్క గోత్రాలు ఒకటే, మీ రెండు పార్టీలకు గోత్రాలు ఒకటే. మీరు మమ్మల్ని మాట్లాడతారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ కుటుంబ పార్టీలను వదిలే ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఈ కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రాజకీయ వ్యవస్థ రావడం కోసం మేము పోరాటం కొనసాగిస్తాం. ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రాజకీయ వ్యవస్థనే ఈ దేశంలో పరిపాలించాలి. అంతే తప్ప కుటుంబాల ఆధారంగా మేము ప్రజలు బానిసలైనట్టు ఆ కుటుంబానికి అమ్ముడుపోయినట్టు ఏదైతే మీరు వ్యవహారం చేస్తున్నారో దాని మీద మా పోరాటం కొనసాగుతుందనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మేము తుది వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద మా పోరాటాలు ఉంటాయి కాబట్టి తెలంగాణ సమాజమా ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. రెండు పార్టీలు డ్రామాలు ఆడుతూ ఉన్నాయి. మేము మీరు మా మేనిఫెస్టో వచ్చినప్పుడు కూడా అడిగారు రైతు బంధు ఉంటుందా అని. మేము ఏవి కూడా వర్తమానంలో ప్రజలకు సంబంధించినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని మేము రద్దు చేయము. ఇటీవల భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సన్మాన్ నిధి యోజన రైతుల అకౌంట్లో మేము వేశాం ఒక 1 మంత్ క్రితం.
కానీ ఈరోజు నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి. కాంగ్రెస్ పార్టీ కొట్టినట్టు చేసినట్లు బీఆర్ఎస్ ఏడ్చినట్టు చెయ్యి అనే విధంగా ఈరోజు రైతు బంధు విషయంలో కానీ మిగతా అనేక రాజకీయపరమైనటువంటి అంశాల విషయంలో కానీ ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తూ ఉన్నాయి. అందుకే ఈ యొక్క రైతు బంధు ఇంకా నిజంగా టిఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే, రైతులకు మేలు జరగాలని కోరుకుంటే, సకాలంలో రైతు బంధు అందించాలనేటువంటి చిత్తశుద్ధి బీఆర్ఎస్కు ఉంటే నోటిఫికేషన్కు ముందు ఒకరోజు ముందిస్తే కొంపలే మినిగింది, ఎందుకు వెళ్ళలేదు? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మీరు ఎందుకు ఈరోజు చెప్పి కంప్లైంట్ చేయించుకున్నారు? అంటే వీళ్ళకి ఇచ్చే ఇష్టం లేదు. కాంగ్రెస్ పార్టీకి డ్రామా వేసేటువంటి అవకాశం ఉంది. ఆన్గోయింగ్ ప్రాజెక్టుల మీద మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదనే విషయం మా పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చాలా స్పష్టంగా చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అలవాటు దళిత బంధు హుజూరాబాద్ ఎన్నికలప్పుడు ప్రకటించి మరి ఎన్జిఓల తరఫున వాళ్ళే కంప్లైంట్ చేయించి, మేము కూడా చేసాం అదే విషయం, ఎన్జిఓల తరఫున కంప్లైంట్ చేయించి దళిత బంధు ఆపారు. ఆపి బీజేపీ పట్టుకున్నది ఎలక్షన్స్ అయిన మరుసటి రోజే తెలంగాణలో దళితులందరికీ దళిత బంధు ఇస్తామన్నారు. ఏమైంది కేసీఆర్? ఎన్నేళ్ళు అయింది ఇది? హుజూరాబాద్ ఎలక్షన్స్ అయిపోయి ఎంతమందికి దళిత బంధు ఇచ్చావు? 1% అని ఇచ్చారా? కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా దొంగ పార్టీలే. నేరుగా గెలిచే సత్తా లేకుండా ఈ రకంగా మభ్యపెట్టి దొంగ ఆలోచనతో ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు దీక్ష చేస్తారు. ఈ కుటుంబ పార్టీలను ఓడించే విధంగా దీక్ష చేయాలని కోరుతా ఉన్నాం. ఐ హోప్ పీపుల్ ఆఫ్ తెలంగాణ దే విల్ టేక్ వన్ మోర్ ప్లెడ్జ్ టు ఫైట్ అగెన్స్ట్ దీస్ రీజనల్ పార్టీస్ అండ్ ఫ్యామిలీ పార్టీస్, కరప్ట్ పార్టీస్. ఎస్, డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును మారుస్తాము. ఎవడా హైదర్ అని అడుగుతా ఉన్నాను. హైదర్ పేరు రాజుసార్ మాట్లాడుగుతా ఉన్నాను. ఎక్కడి నుంచి వచ్చాడు హైదర్ అడుగుతా ఉన్నాను. ఎవడికి కావాలి హైదర్ అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా హైదర్ పేరు తీసేసి భాగ్యనగరంగా పేరు మారుస్తాము. ఎందుకు మార్చకూడదని అడుగుతాను మరొకసారి. మద్రాస్ పేరు చెన్నైగా పెట్టుకున్నారు కదా ఇటీవల, మేము పెట్టలేదు కదా. అక్కడ ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వమే మార్చుకున్నారు చెన్నై మద్రాస్ పేరును. వాళ్ళు చెన్నైగా మార్చుకున్నప్పుడు, కలకత్తా పేరును కోల్కత్తాగా మార్చుకున్నప్పుడు, బాంబే పేరును ముంబైగా మార్చినప్పుడు, రాజ్పథ్ పేరును కర్తవ్యపథ్గా మార్చినప్పుడు, హైదరాబాద్ పేరు భాగ్యనగరంగా మార్చుకోవడంలో తప్పేంటని అడుగుతా ఉన్నాను. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఈ యొక్క బానిస మనస్తత్వాన్ని కూడినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము సమూలంగా మారుస్తాము. ఈరోజు రాజ్పథ్ అంటే రాజులు తిరిగేటువంటి పథం, ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర ఉన్నటువంటి రాజ్పథ్ను కూడా పేరు మార్చి కర్తవ్యప్రతిగా మార్చాం. ఎవరికి వ్యతిరేకంగా కాదు, ఒక బానిస
మనస్తత్వానికి ప్రతీకలుగా ఉన్నటువంటి ఈ యొక్క గుర్తులు ఏవైతే ఉన్నాయో ఆలోచన ఏదైతే ఉన్నదో దీన్ని ఖచ్చితంగా మార్పు చేయాలని మేము కోరుకుంటున్నాము ఇక్కడే కాదు అనేక ప్రాంతాల్లో ఆలోచన విధానంలో మార్పులు తీసుకొస్తాం ఆ దిశలోనే మేము ఉంటాం అవసరం అనుకుంటే మీ అందరి యొక్క మేధావుల సలహా తీసుకొని ఏదేది మార్చాలో తప్పకుండా అలాగ మార్చుతాం మీ అందరి యొక్క సలహాలు తీసుకుంటాం ఏదైతే మార్పులు చేస్తే బాగుంటుందో మీలాంటి మేధావుల సలహాలు తీసుకొని మార్చుతాం ఏది ఇక్కడ ఏ విషయంలో ఈ ముస్లింల గురించి మాట్లాడుతు కదా వాళ్ళ అభివృద్ధి జరగలేదు వాళ్ళ ఆలోచన చేయాలని కోరాను ఇంత స్పష్టంగా మాట్లాడినాక ఆ ప్రశ్న ఎట్లా వస్తుందో నేను ఎక్స్పెక్ట్ చేయాలి నీతోటి నేను అడిగాను ముస్లింలకు అన్యాయం చేశారు ముస్లింల విద్య పట్ల ఉద్యోగుల పట్ల ఉద్యోగాల పట్ల మౌలిక వసతుల పట్ల వాళ్ళకి అన్యాయం చేశారు ఓల్డ్ సిటీలో లిటరసీ రేటు తక్కువ ఉంది వీళ్ళు ఓల్డ్ సిటీని ఏం డెవలప్ చేయలేదు ఇంత స్పష్టంగా చెప్పిన నేను కాబట్టి మాకు ముస్లింల మీద కోపం లేదు ముస్లింలను అడ్డు పెట్టుకొని గూండా రాజకీయాలు చేస్తూ ఒకే కుటుంబం పూర్తిగా తెలంగాణను దోపిడీ చేస్తున్నటువంటి మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగానే నా పోరాటం తప్ప మజ్లిస్ పార్టీ పేరుతో బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి రాజకీయ నాయకుల పట్ల రాజకీయ పార్టీల పట్ల నా పోరాటం తప్ప సామాన్య ముస్లింల పట్ల కాదు ఈరోజు మీ అందరికీ మనవి చేస్తున్నాను ఈబీసీ రిజర్వేషన్ల ద్వారా ముస్లింలు ఉన్నటువంటి పేద కుటుంబాలకు రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఎవరైతే పేదలు ఉన్నారో ముస్లింలలో ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో ఏ పార్టీ చేయలేకపోయింది నిజాయితీ చేయలేకపోయింది ఓట్ల కోసం కొన్ని పార్టీలు చేసే ప్రయత్నం చేశారు కానీ నేను నిజాయితీతో మన పార్టీ చేసింది 10% రిజర్వేషన్ ఎవరైతే ముస్లింలలో ఉన్నటువంటి క్రిస్టియన్లో ఉన్నటువంటి హిందువులలో ఉన్నటువంటి ఎవరైతే రిజర్వేషన్ పరిధిలో రారో ఏదైతే రిజర్వేషన్ వర్తిస్తున్నటువంటి వర్గాలలో లేరో అలాంటి రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి అన్ని వర్గాలకు అది ముస్లిం హిందూ క్రిస్టియన్ అనేటువంటి తేడా లేకుండా వాళ్ళందరూ కూడా 10% రిజర్వేషన్ ఈబీసీ రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యము మోడీ అయితే మునికి న్యాయం మోడీ అంటే ఏదైనా సాధ్యమే మీరు అడిగినందుకు చెప్తున్నా ఏదైనా సాధ్యమే కాబట్టి అనేక అంశాలు ఉన్నాయి అవన్నీ మళ్ళీ మేము తిరిగేదాల్చుకోలేదు మరి నువ్వు 3-6 గ్యారంటీలు ఎట్లా ప్రకటించినావా తెలియదు అనికేమన్నా ఎలక్షన్లు అయిపోయినా 6 గ్యారంటీ ప్రకటించాలి ఇప్పుడు ఎట్లా 6 గ్యారంటీలు ప్రకటించినావు సిగ్గుందా నీకు మాట్లాడడానికి ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా ఏమైనా తెలివి ఉందా నువ్వు 6 గ్యారంటీలు ఏ ప్రాతిపదన నేను నేను ఓట్లు వచ్చినాక ముస్లిం అదే బీసీ ముఖ్యమంత్రి ప్రకటించాలంటే నువ్వు మరి 6 గ్యారంటీ ముందెందుకు ప్రకటించినావు ఎందుకు ఈరోజు కర్ణాటక నుంచి తెచ్చి ఈ రకమైన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మభ్య పెడుతున్న ప్రజలను ముందు చెప్పును ఏమన్నా తెలుసా రాజకీయం అంటే నీకు అయ్యా ఈరోజు ప్రధానమంత్రి గారు హైదరాబాద్లో రోడ్ షో ఉంది తెలంగాణలో మొదటిసారి ప్రైమ్ మినిస్టర్ రోడ్ షో చేస్తూ ఉన్నాడు గతంలో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి రోడ్ షోస్ ప్రైమ్ మినిస్టర్ చేయలేదు 2.5 కిలోమీటర్లు ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి నారాయణగూడ ఎక్స్ రోడ్ విఎంసి ఎక్స్ రోడ్ కాచిగూడ వీరా సావర్కర్ చౌరస్తా ఎక్స్ రోడ్ వరకు కూడా 2-2.5 కిలోమీటర్ల రోడ్ షో 4 గంటలకు ప్రారంభిస్తారు కాబట్టి హైదరాబాద్ ప్రజలందరూ కూడా ప్రధానమంత్రి గారి రోడ్ షోలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ట్రాఫిక్ ఇబ్బంది కావచ్చు హైదరాబాద్ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని హైదరాబాద్లో చాలా పీక్ డే కాబట్టి వర్కింగ్ డే కాబట్టి ఆ రోజు మేము చేసింది హైదరాబాద్లో సండే చేశాము ఈరోజు వర్కింగ్ డే కాబట్టి ముందు అనుకున్నాము దాన్ని ప్రజలు ట్రాఫిక్ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం
ముందు ఆయన గెలుమను నా సంఘ తర్వాత ముందు ఆయన సిరిసిల్లలో గెలుమను అలా అయ్యాను గెలుమను రెండు ప్లేసులలో ఎవరు అవన్నీ చిన్న చిన్న మాటలకు నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు అవన్నీ పనికిరాని ముచ్చట్లు నేను పోయిన వాళ్ళ మీద ఎవరి మీద విమర్శించాలి ఇప్పటి వరకు వాళ్ళు ఎందుకు పోయారో చెప్పాము కానీ నేను ఎన్నడూ కూడా విమర్శించలే నాకు కొద్దిగా నైతిక విలువలు ఉన్నాయి వాళ్ళకు నైతిక విలువలు మాట్లాడుతున్నారు అట్లా నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఎవరి మీదనైనా ఏ రకమైనటువంటి ఏజెన్సీలు ఏదైనా దర్యాప్తు చేస్తే మీ తప్పులు లేకపోతే మీకు ఎందుకు బాధ అని అడుగుతా ఉన్నాను ఈరోజు నా ఇంటి మీదకి ఎవరైనా రాని ఏ గవర్నమెంట్ అయినా రాని ఏ ఏజెన్సీలైనా నేనేం భయపడను వెల్కమ్ డోర్లు తాళాలు ఇచ్చేస్తాం మేము లేకున్నా కూడా చూసుకోనండి మీకు ఎందుకు బాధ అడుగుతా ఉన్నాను మీరు పొరపాటు చేయనప్పుడు మీ తప్పు లేనప్పుడు మీకు ఎవరికైనా ఎందుకు బాధ ఈరోజు మా మీద దాడి చేసిరు మా మీద దాడి చేసిరు ఎందుకు దాడి చేస్తారా ఎవరైనా మీలాంటి వాళ్ళు ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ బాధ్యత అది ఏజెన్సీలు పెట్టిందే అందుకోసం నేను పెట్టలే ఇన్కమ్ ట్యాక్స్ రెడీ చేయాల్సినటువంటి వింగ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈడీని ఎస్టాబ్లిష్ చేసి అధికారులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉంటారు ప్రతిరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఏదో ఒక సంవత్సరం రెడీ చేస్తారు వాళ్ళు కూర్చొని ఆఫీసులో కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చొని జీతాలు తీసుకోవడానికి పెట్టలేదు ఆ విభాగాన్ని ఏదో ఒక దగ్గర చేయాల్సిందే నేను ఇంతకుముందు కూడా చెప్పాను నేను చిన్నగా ఉన్నప్పుడే అక్కినే నాగేశ్వరరావు ఇంటి మీద ఇట్లా రేడీ చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఉంటే మాకు తెలియదు కదా అరే అక్కినే నాగేశ్వరరావు సినిమా యాక్టర్ కదా వాళ్ళ ఇంటి మీద వాణిశ్రీ ఇంటి మీద చేశారా అప్పుడు ప్రైమరీ స్కూల్లో ఉన్న చదివాను నేను ప్రైమరీ స్కూల్లో ఉంటే వాణిశ్రీ హీరోయిన్ ఉన్నప్పుడు నేను అప్పుడు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళ ఇంటి మీద రెడీ అయితే అప్పుడు చదువుకునేవాడిని అరే అరే వాణిశ్రీ ఇంటి మీద జరిగిందని ఎందుకంటే నేల మీద చూసి మేము ఒకసారి సినిమాకి పోయామంటే పెద్ద ఒక టూరిజం పోయినట్టు ఇక్కడ నుంచి ఢిల్లీకి టూరిజం వెళ్ళినట్టు వెళ్ళేవాళ్ళం ఆ సినిమా చూడడానికి సినిమా థియేటర్ నేల మీద కూర్చొని సినిమా థియేటర్లో చూసాం అప్పుడు చర్చించుకున్నాను అప్పటి నుంచి జరుగుతున్నాయి ఇప్పుడు కొత్త కాదు ఇది ఇప్పుడు ఏదో కొత్త అయినట్టు ఈరోజు మోడీ గారు అవన్నీ సంస్థలు క్రియేట్ చేసినట్టు మేము పొరపాటు చేసినా మా మీద ఇట్లా రెడీ చేస్తారని చెప్పినట్టు అది వాస్తవం కాదు బీజేపీ క్యాండిడేట్ల ఇంట్ల మీద కూడా రేడీ జరిగింది తెలంగాణలో నిన్న ఉన్న అట్లేముండదు బీజేపీ అభ్యర్థుల ఇళ్ల మీద కూడా రేడీ జరిగింది ఎందుకు జరగదు తప్పకుండా జరగాల పొరపాటు ఎవరు చేస్తే వాళ్ళ మీద జరగాల ఈడీ నా ఇంటి మీద కూడా చేసినా నాకేం అభ్యర్థం లేదు చర్మం కొడుతున్నాను ఇంతకుముందు ఇంత రామాయణ మంత్రిని మళ్ళీ అడుగుతా ప్రశ్న అంత ఇంతదాకా నా వేదన అంతే కదా కర్ణాటక నుంచి వేల కోట్లు ఇక్కడ నుంచి వేల కోట్లు తెచ్చి రెండు పార్టీలు కూడా ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రయత్నం చేస్తుందని చెప్పింది అది ఎందుకు చెప్పండి అంటే కేసీఆర్ అదేం పోయింది నేను అదేముంది నేను అవసరమంటే పనిచేస్తాను నేను చేయి ఆయనే నిరుత్సాహం మాట్లాడుతుంటే నీకెందుకు అవసరం అడుగుతాను కేసీఆరే నిరాశ నిస్పృహలతో మాట్లాడి నిన్న మీరు స్టేట్మెంట్ మీ పేపర్లోనే వచ్చింది నిరాశ నిస్పృహలతో ఆయనే మాట్లాడుతున్నాడు ఇంత ఉద్యమం చేసి ఇంత ఎలగబెట్టి ఇంత కుటుంబానికి అంత పెత్తనం చేసి ఇన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన తర్వాత కూడా ఇంత నిరుత్సాహంగా ఆయన మాట్లాడుతున్నాడు ఇన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన తర్వాత కూడా ఆయన సెక్రటరీయేట్ రాకుండా పదేళ్ళుగా పరిపాలన చేసిండు ప్రజలకు అందుబాటులో లేకుండా పరిపాలన చేసిన తర్వాత కూడా ఇంత నిరుత్సాహంగా మాట్లాడుతున్నాడు ఆయనకి లేని ఉత్సాహం మనకెందుకు అడుగుతున్నాం తెలంగాణ ప్రజలకు ఇష్టం లేదు ఈ కుటుంబ పాలన పోవాలనుకుంటున్నారు ఈ పీడ విరగడైపోవాలనుకుంటున్నారు ఈ అవినీతి పాలన పోవాలనుకుంటున్నారు ప్రజలకు కలిసే ముఖ్యమంత్రి పోవాలనుకుంటున్నారు సెక్రటరీ రానటువంటి ముఖ్యమంత్రి పోవాలనుకుంటున్నారు పోనీ ప్రజలు అనుకున్నప్పుడు పోవాల్సిందే ప్రజలు అనుకున్నప్పుడు ఎవరు అడ్డుకోలేరు ప్రజలు అనుకుంటున్నారు ఈ పీడ విరగడైపోవాలా మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈ కుటుంబ పాలమైందే ఈ కుటుంబ పాలనైంది పోవాలని కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు పోనీ పీడ విరగడైపోని మాకు డబుల్ బెడ్రూమ్ రావాలంటే కేసీఆర్ పోవాలా మాకు కొత్త రేషన్ కార్డులు కావాలంటే కేసీఆర్ పోవాలి మాకు నిరుద్యోగ ఉద్యోగాల భర్తీ కావాలంటే కేసీఆర్ పోవాలి ప్రజలు కోరుకుంటున్నారు మనమేం చేస్తాం డబుల్ బెడ్రూమ్ రాలేదని తెలంగాణ ప్రజలను చర్చించుకుంటున్నారు మాకు ఉద్యోగాలు రాలేదు నిరుద్యోగ యువత ఆలోచన చేస్తున్నారు కేసీఆర్ అంటే ఉద్యోగాలు రావు కాంగ్రెస్ అయినా దొందు దొందే
కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కోరుకుంటున్నారు పోవాలని. నేను మొన్న చెప్పినా కదా బ్రదర్, ఇప్పటి కూడా 100 లీటర్ కాదు మెడికల్ కాలేజీల కోసము ఆ 100 లీటర్లలో 50% లీటర్స్ బయట పెట్టుమను. నేను రాజకీయాల నుంచి ఉపసంహరించుకుంటా, రాజకీయ సన్యాసం తీసుకుంటా. కేసీఆర్ ఈరోజు ఎన్నికల నుంచి బీఆర్ఎస్ని ఉపసంహరించుకుంటాడో అడుగుతా ఉన్నా. దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికల్లో ప్రజల ముందు చెప్పినటువంటి మాట ప్రకారం 100 లీటర్లు కాదు 50 లీటర్లు కేసీఆర్ బయట పెడితే మెడికల్ కాలేజీల కోసం. నేను ఈరోజు రాజకీయాల నుంచి ఆ 50 లీటర్స్ బయట పెట్టినటువంటి మరుసటి రోజే నేను రాజకీయాల నుంచి బయటకు వెళ్తాను. కేసీఆర్ ఇచ్చిన మాట మీద నిలబడి, మాట మీద నిలబడి, చెప్పిన మాట మీద నిలబడి ఆ 50 లీటర్స్ మీ ముందు పెడితే దొంగ లీటర్స్ కాదు, ఏదైనా సాధ్యం, వాళ్ళు దొంగలు కూడా చేస్తారు, దొంగ లెటర్స్ కాకుండా ఆన్ ఫైల్ రికార్డ్స్ లెటర్స్ పెడితే నేను దేనికైనా సిద్ధం. మేము రాశాం ఉత్తరం, మా హర్షవర్ధన్ గారు ఉత్తరం రాశారు, మా ఆఫీసర్స్ ఉత్తరం రాశారు, హెల్త్ సెక్రటరీ ఉత్తరం రాశాడు, చీఫ్ సెక్రటరీకి హర్షవర్ధన్ గారు ఉత్తరం రాశారు, అందరూ దరఖాస్తులు పెట్టుకున్నారు. మహానుభావ నువ్వు నిద్ర బత్తులో నుంచి కొద్దిగా లేయి, ఫామ్ హౌస్లో ఎన్ని రోజులు ఉంటావు, ఒకసారి సెక్రటరీకి వచ్చి ఈ యొక్క మెడికల్ కాలేజీ దరఖాస్తులు పెట్టుకో మహాప్రభ అని మా హెల్త్ మినిస్టర్ ఉత్తరం రాశాడు కేసీఆర్కు. ఎందుకై ఇంకా అబద్ధాలు మాట్లాడుతూ పోయే కాలం వచ్చినా కూడా, పోయే కాలంలో కూడా ఎందుకు అబద్ధాలు మాట్లాడతాడు కేసీఆర్? నీ మాటలు ఎవ్వరు వింటలేరు, నీ మాటల్లో వాడి వేడి తగ్గింది, నిరాశ వచ్చింది, ఆశ పోయింది, కొడుకును ముఖ్యమంత్రి చేయలేకపోతున్నటువంటి బాధ తపన కేసీఆర్లో కనిపిస్తుంది. అయ్యో నా ఆశ కదా ఇది, నా యొక్క ఆశ, నా కళ నా కొడుకు ముఖ్యమంత్రిలో కూర్చుంటే చూడాలని కళ కేసీఆర్కు ఉండే. పుత్ర వాత్సల్యం ఉంది, దానికి మనమేం చేస్తాం? సేమ్, అందుకే కోరుతున్నాను ఆయన నీ వెనకైనా చెప్పరాదు. అందుకే ఆయన పోతా అంటుంటికి ఫామ్ హౌస్కి పోతా అంటుంటే మనకెందుకు బాధ? ఈజ్ రెడీ టు గో టు ఫామ్ హౌస్, ఈ డోంట్ వాంట్ టు కంటిన్యూ ఎస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఈజ్ అండర్స్టాండ్ ది పీపుల్ ఆఫ్ పీపుల్ మూడ్ ఆఫ్ పీపుల్ ది తెలంగాణ. ఒక్క కేసీఆర్ కాదు, 1000 రాజీవ్ గాంధీలు కాదు, రాహుల్ గాంధీలు కాదు, 100,000 ఓవైసీలు వచ్చిన 2024లో ఈ యొక్క దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తారు, ఎవరు అడ్డుకోలేరు. ఒక్క కేసీఆర్ కాదు, ఎంతమంది కేసీఆర్లు వచ్చినా, ఎంతమంది రాహుల్ గాంధీలు వచ్చినా, ఎన్ని టెంటు లేనటువంటి ఫ్రంట్లు పెట్టినా, ఎంతమంది ఓవైసీలు వచ్చినా 2024లో ఈ దేశ ప్రజలు ఓటింగ్ అవసరం లేదు, ఇప్పుడే నిర్ణయించుకున్నారు. ఎనీ సర్వే కాంగ్రెస్ పార్టీకి అంటూ, ఎనీ సర్వే స్టిల్ ఈరోజు కూడా టీఆర్ఎస్కి ఎండు ఇంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, దోపిడీ చేసిన డబ్బులు, ఆ డబ్బులు పెట్టి సర్వే చేయమనండి. ఎవరు ప్రధానమంత్రి కావాలో దేశ ప్రజలు ఇప్పుడే నిర్ణయించుకున్నారు. కోన్ సాఫ్ నైకర్నే వాళ్ళే, కోయిబి రోకిన వాళ్ళనియే, భారత్ కే జనతా తయ్ కియా హే 2024 మే ఇస్ దేశ్ కు ప్రధానమంత్రి పేరు నరేంద్ర మోడీ బన్నా చాయే. ఏక్ కేసీఆర్ నయ్యే, హజార్ కేసీఆర్ ఆనే దో, ఏక్ రాహుల్ గాంధీ నయ్యే, ఏక్ లాక్ రాహుల్ గాంధీ ఆనే దో, ఏక్ ఏక్ ఓవైసీ నయ్యే, ఏక్ కరోడ్ ఓవైసీ ఆనే దో, దేశ్ కే జనతా తయ్ కియా హే నరేంద్ర మోడీ ఫిర్ ఏక్ బాద్ ప్రధానమంత్రి బన్నా హే, బన్ కే రహేగా, కోయి రోకనే వాళ్ళ నయ్యే, దేశ్ కా జనతా కా ఏ నిర్ణయ హే, ఏ దేశ్ కా జనతా కా ఆశీర్వాద్ నరేంద్ర మోడీజీకే సాత్ హే, ఫిర్ ప్రధానమంత్రి బనేగా బనేగా బనేగా, దేశ్ కు వికాస్ కే రాస్తే పర్ దునియా మే భారత్ కు ఏక్ శక్తిశాలి భారత్ బనానే మే ఆగే లే జానే మే పూరా కసర్ కోయి నహీ ఛోడెంగే, దేశ్ కే లియే కామ్ కరెంగే.